ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అసలు? మలదేశ తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూ తొలగించినటువంటి యూనివర్సిటీలు, అటువంటి కాకతీయ యూనివర్సిటీ వేదికగా మేమందరం పనిచేసినాం. ఒక్కొక్క విద్యార్థి నాయకుడు పైన 100కు పైగా కేసులు నమోదు చేసినప్పటికీ 10 ఏళ్లు గడిచిన ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి నాయకులకి సముచితమైనటువంటి గౌరవం లేకుండా పోయింది. ఆత్మగౌరవం కోసమే ఇవాళ మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టదలుచుకున్నాము. ఎందుకంటే కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు ఆనాడు తమ 100 ఏళ్ల భవిష్యత్తును కాదని 5 ఏళ్లు ఈ ఉద్యమం కోసం పనంగా తాకట్టు పెట్టినారు. తెలంగాణ రాష్ట్రం రావాలని ఈ ఉద్యమంలో పాల్పంచుకున్నారు. కానీ ఆనాడు వివిధ నోటిఫికేషన్లు వచ్చినా కూడా ఆ నోటిఫికేషన్లు హాజరు కాకుండా ఉద్యమం యొక్క ఊపిరిని ఊదడం కోసం మేము ఆ రోజు పనిచేసినాము. ఇవాళ మా భవిష్యత్తుకు ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విద్యార్థి ఉద్యమకారుల యొక్క ఉద్యోగ విద్యా రిజర్వేషన్లు కల్పించాలి. ఉత్తరాఖండ్ రాష్ట్రం మాదిరిగా 5% రిజర్వేషన్ గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టులు ఎట్లయితే కల్పించినారో ఇక్కడ కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులు కూడా రిజర్వేషన్ కల్పించాలి. అదేవిధంగా విద్యార్థి నాయకులు ఆనాడు లాటి దెబ్బలు తిని అనారోగ్యం పాలైనటువంటి విద్యార్థి నాయకులకి వైద్య సౌకర్యాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అదేవిధంగా ఆర్థికంగా చితుకుపోయే కుటుంబాలను ఆదుకునేటువంటి పరిస్థితులు ఒక ఆర్థిక భరోసా ప్యాకేజీని కూడా ప్రకటించాలి. వీటన్నిటికీ సరైనటువంటి పరిష్కారము ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు ద్వారానే ఇది సాధ్యమవుతుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ కీలకంగా పనిచేసినటువంటి విద్యార్థి నాయకులకి రాజకీయ అవకాశాలు రావట్లేదు, ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులు రావటం లేదు. ఉస్మానియా యూనివర్సిటీతో పోల్చుకుంటే కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకులపై వివక్షత కొనసాగుతుంది. అక్కడ 16 కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తే కేవలం మాకు ఈ విద్యార్థి నాయకులకి ఇచ్చింది శూన్యంగా మిగిలిపోయింది. సో కనుకనే కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకులకు సముచితమైనటువంటి గౌరవం కల్పించాలి. అదేవిధంగా ఈ సందర్భంలో విద్యార్థి నాయకులకు చేతను అందించేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఏర్పాటు చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. అంటే మీరు చెప్పిన ఇప్పటి వరకు మీరు మాట్లాడిన దాంట్లో ఆత్మగౌరవం అనే పదం వచ్చింది. తెలంగాణ వచ్చినాక విద్యార్థులకు ఆత్మగౌరవం లేదా? లేదు. ఎందుకంటే ఆనాడు మేము ఎవరి కోసమైతే వ్యతిరేకంగా పనిచేసినామో అదే రాజకీయ నాయకులు ఇవాళ మంత్రులుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, వాళ్ళు ఎమ్మెల్సీలుగా ఉన్నారు. వాళ్ళు మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం లేదు. అక్కడ కీలకంగా పనిచేసినటువంటి విద్యార్థి నాయకుల మీద కేసులు పెట్టించినారు, జైలు పాలవుతున్నారు. వాళ్ళే ఇవాళ మంత్రులుగాను ఎమ్మెల్యేలుగా ఉన్నారు కనుక మా సమస్యను వాళ్ళు పట్టించుకోవడం లేదు. అందుకోసమే ఇవాళ మేము ఆత్మగౌరవ నినాదం ఎత్తుకున్నాం. అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ రాజకీయ పార్టీ, అక్కడే రాజకీయ ఎజెండా ఉంది, అప్పుడే విద్యార్థులను పక్కకు పెట్టింది అనుకోవచ్చు కదా. పక్కు రాజకీయ పార్టీ అయినప్పుడు కూడా ఇక్కడ విద్యార్థి నాయకులు కూడా ఓటర్లే కదా. ఓటర్లు ఓటు వేస్తేనే కదా ఇవాళ రాజకీయ పార్టీలు అనే అధికారంలోకి వచ్చేది. సో కనుక విద్యార్థి ఉద్యమకారుల్లో కూడా ఓటర్లుగా గుర్తించరా మీరని మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ అనేక సింహభాగం ఆనాడు అనేక జేఏసీలు ఏర్పాటు చేసి ఆ జేఏసీలకు నాయకత్వం వహించినటువంటి విద్యార్థి నాయకులకి సరైన గుర్తింపు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే వచ్చిన తెలంగాణలో విద్యార్థులకు గౌరవం ఉందా లేదా అంటే ఒక మాటలో ఏం చెప్తారు? విద్యార్థులకు గౌరవం లేదు, ఉద్యమకారులు అంటేనే వీళ్ళెవరో అన్నట్టుగా మమ్మల్ని చూసేటువంటి పరిస్థితి ఉన్నది. ఆనాడు మాతో సమానంగా పనిచేసినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రమే కొంతమేరకు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు కీలకంగా లేకపోవడంతో మా సమస్యలను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లేకపోవడం అనేటువంటి విద్యార్థి మీరు ఇప్పుడు పదవుల కోసం ఆశపడుతున్నారా, మీ యూనివర్సిటీ బాగు కోసం ఆలోచిస్తున్నారా? పదవులు అనేటువంటిది మా హక్కు. విద్యార్థి నాయకులు ఎవరైతే రాజకీయాల్లో పోవాలనుకుంటున్నారో ఆ విద్యార్థి నాయకుల యొక్క ప్రాథమికమైనటువంటి హక్కు. పదవులు ఎందుకు కోరుకోకూడదు విద్యార్థి నాయకులు? మీ రాజకీయ పార్టీల కోసం ఊడిగం చేసినటువంటి వాళ్ళు, 24 గంటలు శ్రమించినటువంటి వాళ్ళు, మీ మీద ఈగ వాళ్ళతో కొట్లాటకు దిగినటువంటి వాళ్ళు, మీ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసి తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినటువంటి విద్యార్థి నాయకులకు పదవులు ఎందుకు రావు? అదే సందర్భంలో ఇతర విద్యార్థి నాయకుల యొక్క సంక్షేమాన్ని కూడా గుర్తించే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. వాళ్ళకి ఆర్థిక పరోచన కల్పించాలి, ఆరోగ్య సౌకర్యాలను కల్పించాలి, వివిధ ప్రభుత్వ పథకాల్లో భాగస్వామ్యాన్ని కల్పించాలి, విద్యా ఉద్యోగ అవకాశాలు రిజర్వేషన్ కల్పించాలి, ఇత్యాది అంశాలన్నింటిని కూడా మాట్లాడుతున్నాం. అదే సందర్భంలో కూడా రాజకీయ పదవుల గురించి కూడా మేము మాట్లాడుతాం. అంటే వచ్చిన తెలంగాణలో విద్యార్థులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం మీకుందా? అసలు వచ్చిన తెలంగాణలో విద్యార్థి నాయకులకి నమ్మకం న్యాయం జరుగుతుందని మేము నమ్మినాము. 10 సంవత్సరాలు అవుతుంది ఉద్యమ నాయకుడే సీఎంగా కూర్చున్నాడు. ఇకపోతే ఇంకొకసారైనా మమ్మల్ని అర్థం చేసుకుంటారనేటువంటి ఉద్దేశంతో ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాము. రేపు రాబోయే ఎలక్షన్స్ కనుక ఈ ఎలక్షన్స్ వేదిక చేసి ప్రజలను చైతన్యవంతులు చేస్తాము. ఇన్ని సందర్భాల్లో మేము విజ్ఞాపన పత్రాలు ఇచ్చినాము, కలిసి మాట్లాడినాము, కానీ సమస్యలు మాత్రం పరిష్కారం కావట్లేదు. అందుకని రేపు రాబోయేటువంటి ఎలక్షన్స్ లో కూడా ప్రజల ముందుకు మేము వెళ్తాము, ప్రజలను చైతన్యవంతులు చేస్తాము, విద్యార్థి నాయకులకు జరిగిన అన్యాయం పట్ల వాళ్ళను జాగృతం చేస్తాము. అంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత చాలా సందర్భాలలో చెప్పిన మాట, విద్యార్థి నాయకులకు అగ్రభాగం తాంబూలం ఇచ్చినాం, ఏ పార్టీలో కూడా లేదు, ఇక్కడ కాంగ్రెస్ గానీ బీజేపీ గానీ ఎక్కడ లేదు, కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే దాంట్లో విద్యార్థులను నాయకులుగా తీర్చిదిద్ది ఎంపీ ఎమ్మెల్యే పదవులలో కూర్చోబెట్టినాం, గానీ ఏ పార్టీ కూర్చోబెట్టలేదు అనే ఆరోపణ కూడా ఉంది.
అంటే కొంత మేరకు ఈ అంశాన్ని మేము పాజిటివ్ అంశంగా తీసుకున్నాం. చాలా మంది అంటే ఇక్కడ యూనివర్సిటీకి బయాజర్ గా చూస్తే కాకతీయ యూనివర్సిటీకి న్యాయం దక్కలేదు, ఉస్మానియా యూనివర్సిటీకి మెరుగ్గా వాళ్ళకి అవకాశాలు దక్కినాయి, కనుక కాకతీయ యూనివర్సిటీ మీద సీతకన్ను ఎందుకు ఉందని కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. కొంత మేరకు ఇతర రాజకీయ పార్టీలతో పోల్చుకొని చూసినట్లయితే ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ కొంతమంది విద్యార్థి నాయకులకి అవకాశాన్ని కల్పించింది, దాన్ని మేము పాజిటివ్ అంశంగా తీసుకుంటున్నాం. అంటే ఎన్ని సంవత్సరాలు దాదాపు 17 అడుగు పెట్టింది, ఇప్పటికీ ఇంకా న్యాయం జరుగుతుందని, భవిష్యత్తులో ముఖ్యమంత్రి మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి ఇంకో 2 నెలల్లో, ఇప్పటికీ మీకు ఏమైనా అవకాశం కల్పించాలని ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నమా, నమ్మకం లేక మీ అసహనంతో ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? ఎన్నికలే ఏ రాజకీయ పార్టీకి గీటరాయని మనం మాట్లాడుతున్నాం గనక, ఈ ఎన్నికల సందర్భంలో మా సమస్యలను ఎజెండాలోకి తీసుకుపోవడం కోసం ఏ రాజకీయ పార్టీలో పనిచేసినటువంటి ఆ విద్యార్థి నాయకుడికి, ఆ విద్యార్థి నాయకులకి, ఆ రాజకీయ పార్టీకి తగినటువంటి అవకాశాలు ఇవ్వాల్సిందిగా ఈ ఎన్నికల ముందు మేము ఈ ముందుట ఉన్నారు గనక రాజకీయ పార్టీలను ప్రశ్నించడం కోసం కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఇవాళ ముందుకొచ్చారు. అంటే ఇతర రాష్ట్రాల్లో జరిగినట్టు ఉద్యమకారులకు న్యాయం చేసినట్టు ఇక్కడ న్యాయం చేసే అవకాశం అయితే లేదు, ఎందుకంటే ఆర్థిక పరిస్థితిని చూస్తాం, ఇక్కడ ఉద్యమకారులు లాంటి ఇంటికొకరు ఉన్నారు అని గతంలో చెప్పిన పరిస్థితి. సో ఇవి సాధ్యాసాధ్యాల మీద ప్రభుత్వం అయితే వెనకడుగు ఉంది. భవిష్యత్తులో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? రాజకీయ పార్టీలు పనిచేస్తున్న లక్షలాది సభ్యత్వం కలిగింది రాజకీయ పార్టీలు, అదేవిధంగా ఉద్యమంలో లక్షలాది మంది పాల్గొన్నారు, కానీ ఆ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ 2 నూరేళ్ల భవిష్యత్తును కాదనుకున్నారు, 5 ఏళ్ల భవిష్యత్తును కూడా ఈ ఉద్యమం కోసం ప్రణంగా పెట్టినారు. అటువంటి నాయకులను వాళ్ళు ఎంతమంది కేసులు పాలైనారు, ఎంతమంది జైలు, లక్షలాది మంది అయితే జైలు పాలగాలేదు కదా. యూనివర్సిటీలో కీలకంగా పనిచేసినటువంటి నాయకులు ఎంతమంది ఉంటారు? ఒక 20 మంది 30 మంది ప్రతి యూనివర్సిటీకి ఉంటారు. అటువంటి నాయకులకి మీరు సరైనటువంటి భాగస్వామ్యం కల్పించాలని అడుగుతున్నాం. ఇప్పుడు మీరు తెలంగాణ ఉద్యమంలో ఎన్ని సంవత్సరాలు పాల్గొన్నారు, మీపై ఎన్ని కేసులు అయినాయి, ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు? కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకుల మీద దాదాపుగా ప్రాథమికంగా 30 కేసుల నుండి 100 కేసులు పైగా నమోదైనాయి. చాలా మంది విద్యార్థులు నెలల తరబడి రోజుల తరబడి జైల్లో మగ్గినారు. బైండ్ ఓవర్ కేసులు, టాడా కేసులు, రౌడ్ షీట్ కేసులు, సస్పెన్షన్ షీట్ కేసులు, ఇవాళ పోలీస్ ఇంటెలిజెన్స్ ద్వారా మీరు తెప్పించుకున్న ట్లయితే చాలా కీలకంగా అంశాలన్నీ కూడా బయటపడతాయి. 1 మిలియన్ మార్చుకు ఎట్లా పోయినాము, మానుకోట సంఘటన ఎట్లా జరిగింది, రాయనగూడెం సంఘటన ఎట్లా జరిగింది, కిరణ్ కుమార్ రెడ్డి 2 సార్లు వస్తే కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఎట్లా ఆడుకున్నారు, ఆనాడు వరంగల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి మంత్రుల ఇళ్ల మీద ఎట్లా దాడులు చేసినాం, కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ, వామపక్ష, అదేవిధంగా సమైక్యాంధ్ర భావజాలం కలిగినటువంటి అన్ని రాజకీయ పార్టీల ఇళ్ల నాయకుల మీద, ఇళ్ల మీద దాడులు చేస్తే మా మీద విపరీతమైనటువంటి కేసులు పెట్టినారు. ఒక్కొక్క విద్యార్థి నాయకుడిని 13 పోలీస్ స్టేషన్లు తిప్పకుండా కూడా పోలీసులు అటు చేసేసినారు. రాష్ట్ర స్థాయి చరిత్రలో ఒరుగోలు విద్యార్థులది, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులది చాలా కీలకమైనటువంటి చరిత్ర. అటువంటి విద్యార్థి నాయకులను గుర్తించాల్సిందిగా ఈ సందర్భంగా మీకు తెలుసు. అల్టిమేట్ గా కేసీఆర్ కు మీరు ఇచ్చే అంశం ఏంటి, ఎజెండా ఏంటి? ఇప్పటికీ సమయం ఉంది, తక్షణమే కేసీఆర్ గారు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకులను ఇప్పటికైనా పిలిచి మీరు మాట్లాడండి, సమస్యలను పరిష్కరించండి. విద్యార్థి ఉద్యమకారుల కోసం ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే అందరు ఉద్యమకారులకి సరైనటువంటి న్యాయం జరుగుతుంది. ఎలక్షన్స్ రాబోతున్నాయి, మమ్మల్ని కూడా ఓటర్లుగా గుర్తించండి. ఓటర్లుగా మేము కూడా ఉన్నాం కనుక, సింహభాగంగా ఉన్నాం కనుక, ఖచ్చితంగా మీరు మాకు సరైనటువంటి అవకాశాలు కల్పిస్తేనే అది సరైన విధంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.